ఒక ఎమ్మెల్యే కావాలంటే ఎంత కాదనుకున్నా 70,000 ఓట్లు అయితే కావాలి. త్రిముఖ పోరున్న చోట 70,000 ఓట్లు కావాలి, ద్విముఖ పోరున్న చోట 100,000 ఓట్లు కావాలి, అయితేనే ఎమ్మెల్యే కావాలి. తక్కువ మీరు మిర్యాలగూడ చూసినారు నిన్న, మిర్యాలగూడలో 15 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగితే 15 సార్లకు 15 సార్లు అప్పర్ క్యాస్టే. వాళ్ళ జనాభా ఎంత అంటే ఆ 9,000 చిల్లర. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం 2 సార్లు మాత్రమే రమాదేవి ఒకరు, ఆ తర్వాత రుద్రమదేవి ఒకరు, ఆ తర్వాత ఇంకొక ఆయన మిగతా అన్ని సార్లు వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళే ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం తీసుకుందాం. మునుగోడు నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో 14 సార్లు ఎలక్షన్స్ జరిగినాయి. 14 సార్లు ఎలక్షన్ జరిగితే ఇప్పటి వరకు ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేలు అయ్యారని మీరు అనుకుంటున్నారు? మునుగోడు నియోజకవర్గంలో ఎన్నిసార్లు బీసీలు ఎమ్మెల్యేలు అయ్యారో మీరు అనుకుంటున్నారో ఏందో చెప్పండి, ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సెట్ అయిందా ఇది? జస్ట్ ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మునుగోడు నియోజకవర్గంలో 14 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి. 14 సార్లలో ఎన్నిసార్లు ఎస్ రాజ్ కుమార్ 2 సార్లు అయిందని చెప్తా ఉన్నాడు, శేఖర్ గౌడ్ 0 అంటా ఉన్నాడు, ప్రభాకర్ 0 అంటా ఉన్నాడు, సాయి గాజులా 0 అంటా ఉన్నాడు, దండు మురళి 2 అంటా ఉన్నాడు, సుధగాని శ్రీను 2 అంటా ఉన్నాడు, ఒకసారి అని చెప్పి మెట్టు అంటా ఉన్నాడు, కుకింగ్ ఛానల్ 2 అంటా ఉంది, నరసింహులు 2 అంటా ఉన్నాడు, కోట నరేందర్ 3 సార్లు అంటా ఉన్నాడు, గణేష్ యాదవ్ 2 సార్లు అంటా ఉన్నాడు, లలిత 0, సాగర్ 1 సారి అంటా ఉన్నాడు, 2, 3, 4, 5, 0 ఇట్లా చెప్తా ఉన్నారు. ఇదే మునుగోడు నియోజకవర్గంలో. దయచేసి మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, అలాగే ఇది షేర్ కూడా చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో. ఎన్నిసార్లు బీసీ ఎమ్మెల్యే అయిండు మునుగోడు నియోజకవర్గంలో అనేది ఒక్కసారి లెక్కలు చూద్దాం. వాస్తవానికి వాస్తవికమైనటువంటి లెక్కలు ఎట్లా ఉన్నాయి? చలో మునుగోడు కాన్స్టిట్యూన్సీలో దాదాపుగా ఎంతమంది ఉన్నారంటే 240,093 మంది ఓటర్లు, 240,093 మంది ఓటర్లు మునుగోడులో ఉన్నారు. అందులో ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 9 మంది ఉంటే మేల్ అంటే మగవాళ్ళు 120,817 మంది ఉన్నారు, ఫీమేల్ వచ్చేసి 119,267 మంది ఇది ఉన్నటువంటి ఓటర్లు. ద అసెంబ్లీ ఎలక్షన్ టుక్ ప్లేస్ 14 టైమ్స్, 14 సార్లు మునుగోడులో ఎలక్షన్ అయింది. అవుట్ ఆఫ్ 14 టైమ్స్ ఓసీస్ గట్ ఎలక్టెడ్ ఫర్ 14 టైమ్స్ అండ్ బీసీస్ గట్ ఎలక్టెడ్ నాట్ ఈవెన్ వన్స్. ఒక్కసారి కూడా బీసీ అక్కడి నుంచి ఎమ్మెల్యే కాలే. 14 సార్లు ఓసీలే ఆడ ఎమ్మెల్యేలు అయ్యారు. మరి ఈ లెక్కన నిజంగా బీసీలు ఎందుకు కాలేకపోయారు, బీసీల ఓట్లు లేవా మునుగోడుల, బీసీలు ఎంతమంది ఉన్నారు, 14 సార్లకు 14 సార్లు వాళ్ళే గెలిచి అన్ని ఓట్లు వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా ఒకసారి ఆ లెక్క కూడా చూద్దాం. మునుగోడులో మొత్తం 144,055 అంటే 60% ఓట్లు బీసీలై, 144,055 ఓట్లు బీసీలై అంటే 60% ఓట్లు బీసీలై, మెజార్టీ ఓటర్లు బీసీలే. యాజ్ పర్ ద డెమోగ్రఫీ ఆఫ్ మునుగోడు కాన్స్టిట్యున్సీ నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఓసీలు రెడ్డి వెలమ బ్రాహ్మణు వైశ్య అందరు కలిసి ఎంతమంది ఉన్నారు ఓసీలు అంటే 9,600 మంది ఉన్నారు. 9,600 మంది జనాభా ఉన్నటువంటి ఓసీలు 14 సార్లు గెలిచిర్రు, 144,000 ఉన్నటువంటి బీసీలు 0, ఒక్కసారి కూడా గెలవలే. ఇక్కడ బీసీలకు సంబంధించి మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే. ఎందుకు కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ పార్టీలు ఏం చేసినాయంటే బీసీలకు టికెట్ ఇవ్వకుండా కట్టడి చేసినాయి. ఎందుకంటే బీసీలు
మనిషిని చూసి ఓటేయరు కదా, పార్టీ గుర్తుని చూసి ఓటేస్తారు కాబట్టి ఆ టికెట్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అక్కడి నుంచి, పల్లా వెంకటరెడ్డి గారు 1 సారి ఎమ్మెల్యే అక్కడి నుంచి, ఉజ్జిని యాదగిరిరావు 1 సారి, ఇట్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 సార్లు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2 సార్లు, మొన్న బై ఎలక్షన్ ఒకటి అంతకన్నా ముందు, ఇట్లా దాదాపుగా 15 సార్లు 14 సార్లు కదా సార్, 14 సార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 14 సార్ల ఓసీలే మెజారిటీగా రెడ్లు, ఆ తర్వాత వెలమలు. వీళ్ళు మరి ఓట్లు ఎవరు ఈడా? 9600 ఓట్లేమో ఓసీలై, 144,055 ఓట్లేమో బీసీలై, 60% ఓట్లు బీసీలు, 60% ఓట్లు వీళ్ళు ఈ 9600 ఓట్లేసి సార్ మాకు పింఛన్ కావాలి, సార్ మాకు బందోస్తు లేదు, సార్ మాకు ఇల్లు కావాలి, సార్ మాకు రేషన్ కార్డు కావాలి అని అంటే ఇగో ఇప్పుడు అడుక్కుంటా ఉంటారండి. వాస్తవానికి ఎవరి ఓట్లతోని ఎవరు ఎమ్మెల్యే అయ్యారు? ఎవరి ఓట్లతోని ఎవరు ఎమ్మెల్యే అయ్యారు? ఇక్కడ 100కి 60% ఉన్నటువంటి బీసీలకేమో ఏమీ లేదు, 100కి 9600 ఉన్నటువంటి వాళ్ళేమో 14 సార్లు ఎమ్మెల్యే అయితే ఇది ఎక్కడి జస్టిస్? ఇది ఎక్కడి సామాజిక న్యాయము? ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం అత్యధిక ఓటర్లు. ఇక్కడ ధర్మభూషణ్ వారసుడు ఒక్కడన్నా ఇక్కడ ఎమ్మెల్యే కాగలిగిందా? కాలే. రైట్, పోని మునుగోడు మండల్లో సెకండ్ లేయర్లో బీసీలను తయారు చేస్తున్నారేమో అని అనుకుందాం. ఏంది, జెడ్పీటీసీ కదా ఎమ్మెల్యే, తర్వాత ఎమ్మెల్యే కింది పోస్టు అంతే సార్, జెడ్పీ చైర్మన్ ఏమున్నప్పటికీ కూడా జెడ్పీటీసీ కథ చూద్దాం. మునుగోడు నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి, 7 మండలాలు ఉన్నాయి. 1 మునుగోడు 2 చెండూరు 3 మర్రిగూడ, సంస్థాన నారాయణపురం 4 నాంపల్లి 5 చౌటుప్పల్ 6 గట్టుపల్లి 7 మండలాలు ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్ ఏమొచ్చిందంటే మునుగోడుకు బీసీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఇక బీసీ కావాలి, ఇంకోటి కానీ లేదు, అవకాశం లేదు అనివార్యంగా. చెండూరుకు బీసీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి బీసీ అయిండు. ఇక్కడ బీసీ ముదిరాజు, బీసీ పద్మశాలి ఇద్దరు అయ్యారు. తర్వాత అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ అన్రిజర్వ్డ్ లో మరిగూడ అన్రిజర్వ్డ్, రెడ్డి జెడ్పీటీసీ అయిండు. సంస్థాన నారాయణపురం ఇక్కడ బీసీ గౌడ అయిండు అన్రిజర్వ్డ్. ఎందుకు బీసీ గౌడ అయిండు సంస్థాన నారాయణపురం అంటే, సంస్థాన నారాయణపురం రాచకొండ ఉద్యమాలకు పెట్టినటువంటి పేరు, అక్కడ రాజకీయంగా చైతన్యం ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా బీసీలో ఎక్కువ ఉంటుంది. సో అనివార్యంగా సంస్థాన నారాయణపురంలో అన్రిజర్వ్డ్ దాంట్లో ఒక్కటి బీసీలకు వారేసారు ఒక్కటి. ఇక మిగతాది నాంపల్లి ఓసీ రెడ్డి జెడ్పీటీసీ, చౌటుప్పల్ ఓసీ రెడ్డి జెడ్పీటీసీ, ఇక గట్టుప్పలు మొన్ననే ఏర్పడ్డది కాబట్టి అక్కడ ఎలక్షన్ జరగలేదు. ఇక్కడ బీసీల ప్రాతినిధ్యం ఎంతవరకు ఉందా అనంటే, ఈ బీసీ రిజర్వ్డ్ మినహాయిస్తే ఒక్కటి మాత్రం, ఒక్క జెడ్పీటీసీ మాత్రమే ఇక్కడ బీసీ గౌడ కాగలిగాడు. ఇక్కడ ఫార్చునేట్లీ దిస్ కాన్స్టిట్యూన్సీ గాట్ 3 సీట్స్ ఫ్రమ్ బీసీ. అయితే 7 మండలాలు ఉంటే 7 ఇట్లలో 2 బీసీ రిజర్వ్డ్ కాగా ఒక్కటి మాత్రం అన్రిజర్వ్డ్ నుంచి ఇక్కడ బీసీకి దొరికింది. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ 9600 మందే కదా వాళ్ళు ఓసీలు ఉన్నది, 9600 మంది ఉంటే ఇక్కడ ఇదే మునుగోడు నియోజకవర్గంలో దళితులు ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా దళితులు 30,000 మంది ఉన్నారు, ఎస్సీలు 30,000 మంది ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ లేదు. ఎస్టీలు వీళ్ళకంటే ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ లేదు. బీసీలు అయితే 60% మంది. ఇగో ఇది బీసీల పరిస్థితి సంస్థాన నారాయణపురంలో, ఏది మన మునుగోడు నియోజకవర్గంలో. మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యే కాలేదు. ఇవే కాదు, ఇంకా చాలా మంది ఒక ఆయన ఈ లెక్క బయటకు వస్తుంది కులగణన చేస్తే. అయితే విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అన్నాచారం మా లెక్క చెప్పు అని ఒక ఆయన అంటా ఉండు, అలా లెక్కింది ఒకసారి చూద్దాం. ఇక్కడ గొల్ల వాళ్ళు యాదవులు మార్క్
యాదవులు, యాదవులు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? యాదవులు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక, సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం అత్యధికంగా జనాభా కలిగినటువంటిది ముదిరాజు సామాజిక వర్గము. ముదిరాజులు ఎంతమంది ఉన్నారంటే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 24,28,942 ఇంతమంది ముదిరాజులు ఉన్నారు. వాస్తవానికి 1,00,000కు 1 ఎమ్మెల్యే గెలవాలనుకుంటే ఇప్పుడు ముదిరాజులు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? 24 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు? ఒక్కడే. మరి ముదిరాజులకేని 23 సీట్ల ఎవరికి పోయినట్టు? ఆలోచన చేసుకోరి. యాదవులది, యాదవుల జనాభా ఎంత ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ కమ్యూనిటీ యాదవ. ఎంత యాదవులు అంటే 19,77,368 మంది. 19,77,368 మంది యాదవులు ఉన్నారు. యాదవులు, ఇక యాదవులు కుర్మా అని ఉంటుంది ఇంకో సామాజిక వర్గం, కుర్మ సామాజిక వర్గం, గొల్ల కుర్మ రెండు కలిపి మెజారిటీ పీపుల్ ఉంటారు వీళ్ళు. కుర్మ వాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు మీరు? ఒకసారి కామెంట్లో తెలియజేయండి. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది? కుర్మ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 5,56,612 మంది కుర్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. కుర్మ సామాజిక వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒకడు బీర్లాయలేనుడు. అంటే ఆడికాడికి ఇంకా ఇంకొంచెం ఇంకొకటి రెండు రావాల్సిండే, అది పోయింది. ఈ గొల్ల కుర్మలు ఇద్దరు కలిస్తే 25 లక్షల మంది అవుతారు. అయితే ఇక్కడ ఒక్క ముదిరాజ్ సామాజిక వీళ్ళకే దాదాపుగా 24 సీట్లు రావాలి. ఈ రెండు కలిసి 25 రావాలి. వీళ్ళకి కలిసి 25 సీట్లు రావాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక బలమైన సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం. గౌడ సామాజిక వర్గం వాళ్ళ ఎన్ని ఉన్నాయి తెలుసా? జనాభా 15,76,297 మంది గౌడ సామాజిక వర్గం ఉన్నారు. 15,76,297 మంది గౌడ సామాజిక వర్గం. వీళ్ళకి ఎన్ని రావాలి దాదాపుగా? 15 సీట్లు రావాలి. ఈ కుర్మ సామాజిక వర్గానికి 5 సీట్ల వరకు రావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇక గౌడ్స్ తర్వాత బలమైన సామాజిక వర్గం వచ్చేసి 300 కాపు. 300 కాపులు ఎంకే 13,05,296. వీళ్ళెంతమంది ఉండాలి? 13 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఇక్కడ 300 కాపు, ముదిరాజు, యాదవ, కుర్మ, గౌడు, ఆ తర్వాత పద్మశాలి. పద్మశాలిల జనాభా ఎంత అంటే 12,15,078 మంది ఉన్నారు. వీళ్ళకి ఎన్ని రావాలి? 12 రావాలి. పద్మశాలిలకు 12 ఎమ్మెల్యేలు కావాలి. ముదిరాజులు 24 ఎమ్మెల్యేలు కావాలి. గొల్లకుర్మలు కలిస్తే 25 రావాలి. గొల్లకుర్మలు కలిస్తే 25 రావాలి. గౌడ్లకు 15 రావాలి. 300 కాపులకు 13 రావాలి. ఇగో ఇది లెక్క. ఇక్కడ చూడండి, వాళ్ళ జనాభా ప్రాతిపదికన చూస్తే
పది పదహారు పంతొమ్మిది ఆరు ఏడు ఎనిమిది 89 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కావాలి. ఎస్ 89 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కావాలి లెక్కకు. వీళ్ళ జనాభా ప్రాతిపదికన ఇంకా చాలా ఉన్నాయి బీసీ కులాల్లో. అయితే బీసీలో ఉన్నటువంటి ఎంబీసీలకు ఎంబీసీల కోటా కూడా దీంట్లోంచే తీయాలి. ఎందుకంటే వీళ్ళంతా బీసీలు కాబట్టి దీంట్లోంచి కొంచెం నాలుగైదు తగ్గించుకుంటూ పోతే అంత బీసీలు అంతా కలిసి దాదాపు ఒక 80 సీట్లు అయితే ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి 60 సీట్లు చాలు. ఎస్ 60 సీట్లు చాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనాభా ఎంత అంటే రెడ్డి 10,11,612. తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల జనాభా 10,11,612 మంది. వీళ్లకు 100% ఇచ్చినా కూడా 10 ఎమ్మెల్యే సీట్లు రావాలి. ఇక వెలమల జనాభా, వెలమల జనాభా 102,000 302,310. ఇది వెలమల జనాభా. ఈ వెలమలకి ఎన్ని సీట్లు రావాలి? మహా అయితే ఒక్కటి ఒకటి. కానీ ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 10, 14 ఉన్నాయి. మరి ఏమని ఎవడెత్తుకపోతా ఉండు? ఇక్కడ 10 సీట్లు రావాల్సిన రెడ్డిలకేమో 43 రెడ్డిలకు. ఇక్కడ ఒక్కటి రావాల్సినటువంటి వెలమలకేమో 14 వచ్చినాయి. మరి ఎవరి సొమ్ముతోటి ఎవడు బతుకుతా ఉండు, ఎవరి ఓట్లతో ఎవడు బతుకుతా ఉన్నాడు అనేది ఇప్పుడు మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి లెక్క. ఇది నా లెక్క కాదు, ఇవి నేనేసిన అంకెలు కాదు, కేసీఆర్ తయారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇవన్నీ. ఇన్ని రోజులు దాచిపెట్టిండే కేసీఆర్, ఏదో నేను ఎమ్మెల్సీ అయిన కాబట్టి నేను దేయగలిగిన వీటిని. ఇగో ఇది ఈ లెక్కలు, ఇవి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు. మరి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు, ముఖ్యంగా ముదిరాజులకు, మున్నూరు కాపులకు, యాదవులకు, కురుమలకు, గౌడ్లకు, ఈటి సంగతి తెలవాలి. ఈ ఈ 10 లక్షల మందిలో కూడా మళ్ళా గుటాడి వేరు, మొటాడి వేరు, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళా పాకనాటి అవన్నీ వేరే ఉన్నాయి. మళ్ళా ఆ లెక్కలు ఇంకా గమ్మతుంటాయి. ఆ లెక్కలు చూస్తే మొత్తం జనాభాలో ఓసీలంతా కలిసి 6.98%, బీసీలు 60%. ఇది లెక్క. 60% ఉన్నోళ్ళేమో 19 మంది. 60% ఉన్నోళ్ళు 6% ఉన్నోళ్ళు 6% ఉన్నోళ్ళేమో 60 మంది. ఇగో ఇది రాజకీయ ముఖ చిత్రం. మునుగోడు నియోజకవర్గాన్ని ఇప్పుడు చూసారు కదా, మునుగోడు కాడ. ఇగో ఈ లెక్కలు బయటికి రావాలని రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఆయన ఆలోచన ఏంటంటే ఈ లెక్కలు బయటికి రావాలి, ఈ లెక్కలు బయటకు వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన. దానికోసమే మా ప్రయత్నం అంతా. దెన్ వై డిడ్ యూ సపోర్ట్ రేవంత్ రెడ్డి టు బికమ్ సీఎం? యూ షుడ్ హ్యావ్ సపోర్టెడ్ బట్టి విక్రమార్క. ఒక విషయం ఏం చెప్తా ఉందంటే, నేను రేవంత్ రెడ్డి, నేను మొన్ననే చెప్పిన, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం బీసీ ప్రజలు ఓట్లేయలేదు. కేసీఆర్ మీద కోపంతో వేసిరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని సీఎంగా నిర్ణయించింది. వాళ్ళు తీసుకుంది అధిష్టాన నిర్ణయం. అది ఏమైంది మల్లన్న గారు, కొంతమంది నా లెక్క తప్పు అని అడుగుతున్నారు కదా, ఏ వాళ్ళు వాళ్ళ లెక్క తెలుసుకోలేరా? ఒకరు చెప్తేనే తెలుసుకుంటారా? ప్రతి ఒక్కరు తమ కులాల లెక్క ఏంటో వాళ్ళే తెలుసుకున్నప్పుడే బాగుపడతారు. ఎస్ చెప్పంటారు కదా, చెప్పడం ఏంది, వాళ్ళు వాళ్ళే తెలుసుకోవాలి కదా అంటున్నారు. రైట్, బంజారాలది, దళితులది, డక్కలోళ్ళ కా నుంచి లెక్కలు ఉన్నాయి, డక్కలోళ్ళ దగ్గర నుంచి లెక్కలు ఉన్నాయి. దయచేసి మార్నింగ్ న్యూస్ ని లైక్ చేయండి సోదరులారా. ఇది మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్తో ఎస్సీలకు అన్యాయం. ఒక్క ఎస్సీలే కాదు, అందరికి అన్యాయమే. రైట్గా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికలో వార్తలు చూస్తే, మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు, ఖైరతాబాద్ తరలి వచ్చిన లక్షలాది మంది. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం దర్శనానికి చివరి రోజు కావడంతో ఉదయం 4 గంటల నుంచే
గరుణాథుడిని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో హైదరాబాద్ పరిసరాలన్నీ, ఖైరతాబాద్ పరిసరాలన్నీ పిల్లలు పెద్దలతో సందడిగా మారాయి. సాయంత్రం సమయానికి ప్రాంగణం మొత్తం భక్తులతో ఇసుకేస్త రాళ్ళంతగా నిండిపోయింది. దాదాపు 7 లక్షల మంది మహాగణనాథుడిని దర్శించుకున్నట్టు సమాచారం. సాయంత్రం సమయంలో క్యూ లైన్లో స్వల్ప తోపులాట జరగడంతో వృద్ధులు పిల్లలు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం నాడు మహాగణపతి నిమజ్జనం నిర్వహించనున్నారు. ఉదయం 6:30 గంటల లోపు చివరి పూజలు ముగించుకొని గణనాథుడి ఊరేగింపు మొదలు కానుంది. మధ్యాహ్నం 1:30 లోపు నిమజ్జనం పూర్తి కానుంది. సోమవారం నిమజ్జన ఏర్పాట్లు చేస్తుండటంతో భక్తులకు దర్శనం ఉండదని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే దర్శనం నిలిపివేయబోతా ఉన్నారు. ఖైరతాబాద్ గణేశుడు ఇవాళ లాస్టు, రేపు మళ్ళీ నిమజ్జన కార్యక్రమానికి పోతా ఉన్నారు. దాదాపు 7 లక్షల మంది దర్శించుకున్నారట. మరి వాస్తవానికి ఆడ నిజంగా ఖైరతాబాద్ గణేశుడి హుండీలో ఎన్ని డబ్బులు పడతాయి? నిజంగా హుండీలో ఎన్ని డబ్బులు పడతాయి? ఇది ఇప్పటివరకు ఆడ లెక్క దొరకలేదు. కోట్లే పడాలి, కోట్లే ఉంటది. ఖైరతాబాద్ గణేశుని హుండీ దగ్గర ఎన్ని డబ్బులు పడతాయి? ఆ డబ్బులు ఎటువైపు పోతా ఉన్నాయి? నిర్వాహకులు ఆ నిర్వహణ ఖర్చుల కోసం ఎంత ఖర్చు పెడతా ఉన్నారు? లేకపోతే మిగతా ఏమన్నా ప్రభుత్వ ఖజానాలు జమ చేస్తారా? ఏమన్నా సామాజిక కార్యక్రమాలు చేస్తా ఉన్నారా? జరుగుతారు తీయరాదు. ఓకే, రైట్గా. నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్కు వందే భారత్, నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ రైలును ప్రధాని మోడీ సోమవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ సీఎం హాజరుగానున్నారు. రైట్, వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైతే ఉంది. 3 నెలల్లో స్థానిక ఎన్నికలు, అప్పట్లోగా బీసీ కులగణన పూర్తి. సీఎం రేవంత్ రెడ్డి, బీసీ కులగణన పూర్తి అనేటువంటి మాట ఏదైతే ఉందో ఇది వాజీవే కదా, ఎందుకంటే మళ్ళా కన్ఫ్యూజ్ కాకుండా. ఈ ఏడాది చివరి కల్లా మరో 35,000 ఉద్యోగాల భర్తీ. రాబోయే పంట నుంచే సన్నబొడ్లకు 500 బోనస్. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం. రాజీనామా చేస్తానన్న హరీష్ ఏడ దాక్కున్నాడు. ఇది ప్రజాప్రభుత్వం. రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం. రాహుల్ ను ప్రధాని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్టని వ్యాఖ్య. పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్. ఇక్కడ 3 నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈలోపు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ని పెంపు ప్రక్రియ అదంతా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండు. చెప్పిన తర్వాత ఇక్కడ ఈ ఏడాది చివరి కల్లా మరో 35,000 ఉద్యోగాల భర్తీ. 35,000 ఉద్యోగాల భర్తీ సేమ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% కేటాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్లకు అన్యాయం జరుగుతుంది. 108 ఉద్యోగాలు అదనంగా పోతాయి వాళ్ళకి. 35,000లో అంటే ఎంత అవుతుంది అన్న? 10% తీసుకుంటే 3,500 ఉద్యోగాలు వాళ్ళకి. వాళ్ళకి పోవాల్సిన 500 కాదు, ఓన్లీ రిజర్వేషన్లనే 3,500 ఉద్యోగాలు పోతే, 3,500 ఉద్యోగాలు పోతే అందులో కేవలం ఈడబ్ల్యూఎస్ కోటా కింద రావాల్సిన 500. 3,000 అదనంగా ఉద్యోగాలు బీసీలకేని, బీసీల తలలకేని ఎత్తుకపోయి అక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ఓసీ కోటాను ఫస్ట్ ఫిక్స్ చేయాలి. ముఖ్యమంత్రి గారు, నేను తమరి కలిసి కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సవరించమని మీకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మీరు పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. మరి ఇవి భర్తీ చేసే కంటే ముందు వాళ్ళ జనాభాను లెక్కబెట్టి ఆ జనాభా ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలి. లేకపోతే 30 సంవత్సరాల పాటు ఈ బిడ్డలకు ఆ ఉద్యోగాలు దొరికే. అగ్రవర్ణ పేదలకు ఇవ్వాల్సిందే కదా వాళ్ళ. నీకు ఏం చెప్పింది ఈడబ్ల్యూఎస్ లో అప్ టు 10% అన్నది, కానీ 6.98% ఉన్న వాళ్ళకి 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇది నా ప్రశ్న కాదు, జగిత్యాల ఎవరు జీవన్ రెడ్డి సాబ్ చేస్తున్నటువంటి మాట. అరే మేము 5% ఉంటే మాకు 10% రిజర్వేషన్ ఇచ్చారు, ఇది ఎక్కడ అన్యాయం రాబాయ్, బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన చెప్పిన మాట. అనేది కోదండ రామ్ గారు చెప్పింది మాట. ఈ 6.8% కూడా అసలు యాక్చువల్గా మొత్తం, అది ఆ మొత్తంలో ఈడబ్ల్యూఎస్ ఎంత మంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్. 1 or 2% రీకన్స్ట్రక్షన్ ఎంత మంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్. 1 or 2% 350 రావాలి, కానీ 3,500 వస్తా ఉన్నాయి. రీకన్స్ట్రక్షన్ కి 100% న్యాయం జరగాల్సిందే, కాకపోతే వాళ్ళ జనాభా దామాష ప్రకారం 3-4 నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ లోపే బీసీ కులగణన పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను తీయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. బీసీ జనాభా కాదు సార్, బీసీలో ఉన్న కులగణన. ఇగో ఈడొచ్చింది బాధ, ఇగో ఈయనే ఉంది అసలు పాయింట్. బీసీ జనాభా లెక్కలను తీయాల్సిన బాధ్యత తమపై. బీసీ జనాభా కాదు, రాహుల్ గాంధీ సాబ్ చెప్పింది కులగణన చేయాలని చెప్పిండు. ప్రతిసారి బీసీ జనాభా లెక్కలు తీస్తారు, ప్రతిసారి తీసేది బీసీ జనాభా లెక్కలే.
ఎందుకంటే రిజర్వేషన్ ఫిక్స్ చేయాలి కానీ. కానీ రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే బీసీలో ఉన్నటువంటి కులాలను లెక్క పెట్టమని చెప్పింది, కులాల జనాభా లెక్క పెట్టమని. నాట్ ఓన్లీ బీసీ, అన్ని కులాలకు సంబంధించినటువంటి ఓసీలో ఉన్నటువంటి కులాలను కూడా లెక్క పెట్టమని చెప్పిండు. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్త గమనించాలి, బీసీ జనాభా లెక్కలను తీయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. బీసీ జనాభా లెక్కలు కాదు సార్, కులగణన చేయాల్సిన బాధ్యత. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ నాయకులంతా నడుము బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం గాంధీ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్ళు పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలను మహేష్ గౌడ్ కు అప్పగించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నామంటే అది కార్యకర్తల శ్రమేనని, తమ ఎన్నికల కన్నా ఎక్కువగా లోకల్ బాడీ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం కష్టపడతామని చెప్పారు. సమన్వయంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు కదిలితే ఫామ్ హౌస్ లో సేద తీరుతున్న కేసీఆర్ గుండెలు అదరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆదివారం గాంధీభవన్లో పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ను అభినందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పక్కన మంత్రులు ఉత్తమ్, వెంకటరెడ్డి, పొంగులెడ్డి తదితరులు ఉన్నారని చెప్పి. ఇక కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే వీపు చింతపండు అవుతుంది అంటే ఇప్పుడు ఎందుకు వస్తారు, మనమే అధికారంలో ఉంటుంది, మనమే అధికారంలో ఉంటుంది, ఇంకా చింతపండు ఎక్కడిది, ఏం చేసేది ఏముంది. కాబట్టి ఏంటంటే ఇది భావోద్రేగానికి పనికొస్తుంది కానీ ఇప్పటికీ అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అడ్డగోలుగా కేసులు పెట్టారు గత ప్రభుత్వం. ఫస్ట్ నిన్న హనుమంతరావు అదే చెప్తా ఉన్నాడు, 3 రోజులుగా మా కార్యకర్తలపై దాడులు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు, మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, ఎవరైనా మా కార్యకర్తల మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే వీపు చింతపండు అవుతుంది, పీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సామ్యుడు అనుకోవద్దు, ఆయన వెనకాలే నేను ఉన్నాననే విషయాన్ని మర్చిపోదు, కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉంటే ఆయన ఈయనేమన్నాను, నేను అంత సౌమ్యుని ఏం కాదు మీరు అనుకున్నంత సౌమ్యుని ఏం కాదని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి మాట. వాస్తవానికి మహేష్ కుమార్ గౌడ్ ఆయన సామాజిక వర్గము బలమైన బీసీ సామాజిక వర్గం, ఆయన ఎందుకు బలహీనుడు అవుతాడు, బలవంతుడు ఆయన. పీసీసీ అధ్యక్షుడిని ఆయన, నేను కార్యకర్తని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం, కార్యకర్తలకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపు, హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలి, తెలియకుండా చెరువుల దగ్గర జాగాలు కొన్న పేదలకు వేరే దగ్గర ఇండ్లు కట్టివ్వాలి, ప్రతి జిల్లాలో కాంగ్రెస్ ఆఫీసుల కోసం స్థలాలు కేటాయించాలని సీఎంకు వినతి పత్రం సమర్పించిండు. ఇక ఇవాళ రాజీవ్ విగ్రహావిష్కరణ, సెక్రటరేట్ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పాల్గొనున్నారు. మీరట్లో బిల్డింగ్ కూలి 10 మంది మృతి, యూపీలోని మీరట్లో 3 అంతస్తుల బిల్డింగ్ కూలి, ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. అదే 50 ఏళ్ల పాత బిల్డింగ్ వర్షానికి తడిసి శనివారం ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. ఇక పాలమూరుపై బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు, 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలే, మంత్రి ఉత్తమ్. ఎన్సీపీ మేజర్ కెనాల్ కు గండిపడిన ప్రాంతాల్లో చేస్తున్న పనులను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాళేశ్వరం నుంచి బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు, రాజకీయ దురుద్దేశంతోనే మాపై ఆరోపణలు చేస్తున్నారు, నిర్ణీత గడువులోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, రాష్ట్రంలో ప్రకృతి విపత్తు నష్టం 10,300 కోట్లు, కేంద్రానికి వరద నష్టంపై నివేదిక సమర్పించినాం, విపత్తు సమయంలో వేగంగా స్పందించిన ప్రభుత్వం తమదేనని వెల్లడి, సూర్యాపేట జిల్లాలోని కోదాడ హుజూర్ నగర్ లో పర్యటన. చేతబాడి అనుమానంతో 5 హత్య, ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఘటన, వ్యాధుల బారిన పడుతున్నామని దారుణం, కుటుంబం మొత్తాన్ని చంపేసిన గ్రామస్తులు, పోలీసుల అదుపులో నిందితులు, చేతబడి చేస్తున్నారని ఆ ఇంట్లో వాళ్ళందరినీ చంపేసినట్టు 5 అన్యాయం. నేను చాలా సార్లు చేసిన, ఎవడన్నా చేస్తోడు ఉంటే చేతబడి గీతబడి పెద్ద మంత్రకాడు, పెద్ద పెద్ద ఒయ్యి తెచ్చుకోను, పెద్ద పెద్ద మంత్రకాడు ఉండి ఓం క్లీమ్ అని చూడు, ఎవడన్నా ఉంటే నామీ జైరి రసుదాం, నామీ జైరి ఒకటి బొమ్మ తీసుకురారి, మీరు ఏం చేస్తారో చేయరిగా. ఈడ ఒక ఆయన వచ్చే, ఏంటది కాలుకు, ఒక ఆయన వచ్చిండు ఏది ఈ ఇనుపై తీగలు కట్టుకొని వచ్చిండు, ఏమైందంటే శక్తులు నన్ను పొడుస్తున్నాయి అంటే అరే ఇది దారాబాయ్ అని చెప్పి ఆయన ఓ నిమ్మకాయ గాడు ఉంటే మేము ఏది సరిపడి చేసుకునేది ఉంటే ఇచ్చి పారేసి దగ్గర పెట్టుకొని పండుకోమంటే ఇక తక్కువ అయిపోయిందని వెళ్ళిపోయాడు. వట్టిదే అనుమానం అదంతా, ఏట్లే మాను అంతే, వట్టిదంటే వట్టిదే, మంత్రాలు లేవు, మన్ను లేవు, నిజంగా మంత్రాలతోని మనసులకు ఆగమయ్యేది ఉంటే ఈ దవాఖానలు ఎందుకు, ఎంబీబీఎస్ డాక్టర్లు 4-5 ఏళ్ళు చదువుడు ఎందుకు, లెక్చరర్లు ఎందుకు, యూనివర్సిటీలు ఎందుకు, వీటి జీతాలు 4 పెద్ద మంత్రకాలను తెచ్చి చూప్ అంటే పోయేటువంటి చేయాలి కదా, చూప్ అంటే ఎప్పుడో ఈ నీకు నిజంగా వారి మంత్రాలు వచ్చింటే వాడు ఈ దేశంలో ఉన్న మంజినంత చంపి ఆడే రాజు అని ప్రకటించుకును అంతే, అంతా ఉత్తది, మంత్రాలు లేవు, లోటపీసులే ఏం లేవు, ఓ విశ్వాసం
అంతే. ఆ విశ్వాసం మూఢ విశ్వాసంగా అంబేద్కర్ ఆడవాళ్ళని ముందుగా ఎందుకు చదువుకోమని చెప్పిందంటే ఇవి ఎక్కువ నమ్మేది వాళ్ళే కాబట్టి ఫస్ట్ వాళ్ళు చైతన్యవంతమైతే వీళ్ళ ఆటలు సాగమని అంబేద్కర్ ఆ మాట చెప్పిండు. ఈ మంత్రాల నేపంతో ఇప్పటికి కూడా ఈ ఊర్లో మన ఊర్లో పండి కూడా మస్తుకున్నారు. మీ ఊళ్ళో ఉన్నారు అయ్యా మంత్రగాళ్ళు అని పిలుస్తారు ఎవరన్నా ఊర్లే మంత్రగాళ్ళు అని పిలుస్తారా? మేయర్ బొంతు రామ్మోహన్ మున్నూరు కాపు కాదా ఆయన? ఆ తర్వాత గద్వాల విజయలక్ష్మి గారు కూడా కాదనుకుంటున్నాను నేను. విజయలక్ష్మి మున్నూరు కాపే కేకే కూతురు కదా. ఓకే కాదు కాదు రెడ్డి అన్న రెడ్డి రెడ్డి తెలిసింది ఉన్నారు కొందరు ఉన్నారు ఉన్నారన్న. మీరు చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఊళ్ళో మంత్రగాడ తిరిగేటు తిండి గతి ఉండదు. నిజంగా ఒకవేళ అట్లుంటే హోం రూమ్ చూపు అని తెచ్చుకోవచ్చు పైదల ఎవరన్నా ఉంటే రారి. బ్యాంకులో రుణం ఇచ్చేటప్పుడు తప్పులు ఉంటే ఎలా ఇస్తారు? మాఫీ చేసేటప్పుడు మీకు తప్పులు కనిపిస్తాయి అయ్యా ఒక పని చేస్తా. ఈ బ్యాంకులది కూడా తమాషా కాకపోతే ఇప్పుడు బ్యాంకులో లోన్ తీసుకున్నాం అనుకో హౌసింగ్ లోన్ 30 ఏళ్ళు కట్టాలి. బ్యాంకు ఉంది వస్తే 10 ఏళ్ళలోనే బయటపడవచ్చు మనం. బ్యాంకులో దొంగతనం చేసిన వాళ్ళు 10 ఏళ్ళ బయటకు వస్తారు. బ్యాంకు లోన్ తీసుకున్నాడు 30 ఏళ్ళ దాకా బయటపడు. న్యాయంగా తీసుకున్నాడు 30 ఏళ్ళు కట్టాలి. అంటే దొంగతనం చేయమని కాదు నేను చెప్పాను, నేను చెప్పేది దొంగతనం చేయమని. ఉల్టార్థం చేసుకున్నారు ఉల్టార్థం చేసుకున్నారు. బ్యాంక్ ఇప్పుడు బ్యాంకుల లోన్ తీసుకున్నాం అనుకో 30 ఏళ్ళు కట్టాలి ఈఎంఐ. అది ఒడవది మన లేదు కడతనే ఉండాలి. ఇక మా ఇంటిలో అట్లే ఉంది 30 ఏళ్ళే ఉన్నట్టు. విషయం ఏంటంటే దీనికి 30 ఏళ్ళు కట్టాలి విముక్తి కాం. బ్యాంకుల దొంగతనం చేయి గరిష్టంగా శిక్ష 2-3 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదు. ఎన్ని కోట్లు 5 ఏళ్ళకే అవతలు ఉంటావు మళ్ళా అమ్మ జీవితం. అచ్చా మంత్రం అన్నది లేదు బతుకు తెరువు కోసం తంత్రం అంతే. ఒక ఆయన ఉల్లిగడ కోసేస్తుంటాడు, ఒక ఆయన నిమ్మకాయ ఇటో పచ్చి అటో పచ్చి చేస్తుంటాడు, పిండిని బొమ్మ చేస్తాడు, బొమ్మ చేసి ఇట్లా సూదులు కూర్చుడు సూదులు కూర్చుడు. అది పెద్ద ఇంకా పిహెచ్డి మంత్రాల పిహెచ్డి డాక్టరేట్ వాళ్ళు ఈ ఉత్తుతో ఏమో ఈ చిన్నగా ఏదో నాలుగు తోల కాడ దిష్టి మంత్రాలు ఇంకా చాలా దిష్టి మంత్రాలు. ఒక ఆయన సీపురు గట్టతోని, ఒక ఆమె జడతోనంటా ఉంటుంది, ఒక ఆయన చెప్పుతోనంటా ఉంటాడు. ఇక ఆ మంత్రం ఏందిరా మంత్రం అంటే చెప్పొద్దు, చెప్తే పారదు. మరి ఈయనకేట తెలిసింది, ఎవరైనా చెప్తారే కదా. ఓ అట్లే జరిగింది గీడ జడ్చర్ల కాడ. జడ్చర్ల కాడ వాని ఇల్లు కొంట పక్క ఇల్లు కొనటానికి ఈ ఇంటోడు ఏం చేసిందంటే పసుపు నిమ్మకాయ ఇదంతా చల్లిండు. చల్లి అంతా వాళ్ళ ఇంటి వాళ్ళంతా బేవర్ష అయిపోతే ఈయనకి వస్తే చెప్పిన అవన్నీ తేరని ఆయన వాడు నిమ్మకాయ వేయగానే మంచిగా గడుపుకొని పోయి షర్బత్ చేసుకొని తాగురని చెప్పిన. ఇక రెండోది ఏంటంటే వాడు అట్లా పోతలేరని ఏం చేసి నెరికేనా ఆడు ముసలాడు పక్కింటాడు జడ్చర్ల కానే వాడు భయకాలనే వీళ్ళింటి కాడ పోయినాడు. ఆఖరి పేద కేసు అయింది జడ్చర్ల కాడ. అది ఆ కథ అట్లా పెడితే మంత్రగాన్ని కొట్టాను కానీ నాకు ఏం కాలేదట. మంత్రగానికి మంత్రగానికి నువ్వు కొడితే వానికే అవుతుంది కదా, అవుతుంది ఏం ఆగదు. కానీ కొందరు ఉన్నారన్న నేను రియల్గా చూసా. విజయ్ కొమ్ము జర ఆయనను పట్టుకరా, ఆయనను పట్టుకరా. నువ్వు ఎవరిని చూసినావు వాళ్ళని పట్టుకొని రా, పట్టుకొని రా. మంత్రగాన్ని మార్నింగ్ న్యూస్లకు నేను ఆహ్వానిస్తాను, చేపిద్దాం ఆ మంత్రగాన్ని. ఎవరన్నా ఉంటే అన్ని ఉత్తమ ఆటలే, మంత్రాలు లేవు లోటపీస్ లేవు. ఎట్లా మంత్రాలు వస్తాయా? మంత్రగాడు మరి వండుకోవద్దు కదా, ఇక చుప్ప అంటే మా అన్నం తయారై తినాలి కదా, అంతే. అంత ఉత్తమ ఆట ఏం నమ్మకూరి మాది జడ్చర్ల. ఎస్ అందరూ ప్రెస్ మీట్ పెడితే రమ్మని పిలిచిరు ఎందుకు పోలే అని అంటున్నాడు. నన్ను ఎవరు పిలిచి నన్ను ఎవరు పిలవలే అన్న. మా 2 లక్షల పైన రుణమాఫీ గురించి మాట్లాడాలి. ఎస్ అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక కొంచెంమంది హెచ్చులకు పోతూ ఉంటారు. కేసీఆర్ది బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ పోతాను, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ అనేది అందులోకి ఎవడన్నా కొట్టినా కూడా బుల్లెట్ పోదు, బాత్రూమ్లే కాలుస్తుండొచ్చు, ఎవడన్నా కాలుస్తున్నా బాత్రూమ్లే సిడి పెడుతుండొచ్చు. ఇట్లే ఒక 4 కూర్చొని పెంచుతా ఉన్నట మా బాత్రూమే 3 లక్షలు ఉంటుందని ఒక ఆయన అన్నాడు. ఇంకో ఆయన నాది ఏడ చూసిన నాది మెయిన్ హాల్ అంత ఉంటుంది నా బాత్రూమ్, 20 లక్షలు పెట్టి
చేయించినాడు. ఆడ ఆయన ముసలాయన దోతి కట్టుకుని ఛాయ్ తాగుతుండట అదే హోటల్ కాడ. నాది 7 కోట్లు ఉంటుందయ్యా అని చెప్పిండు. అంటే మీరక్క మీదెట్లా అంటే మీ 10 లక్షల బాత్రూమ్లు నువ్వు తూ 30 నేను 7 కోట్ల భూమిలో పోయేస్తారు. మళ్ళీ ఇలా పోయిందంటే రేపు పోను. మనకొత్తదే రైట్. ఎటో బాగా టాపిక్ చేతబడికి ఆడికి ఎంత తొలకపోయినావయ్యా. త్రిబులార్లో ఏఐ టెక్నాలజీ అంట, డిజైన్లలో ఉపయోగించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సౌత్ పార్ట్లో ఎక్కువగా వినియోగం. ఇక ఏఐ ఎక్స్పర్ట్స్తో త్వరలో ప్రజలకు కూడా నేను ఒకటి చెప్తా, భావోద్రేగం అనేది ప్రజలకి ఇప్పుడు ఎప్పుడైనా ప్రజలు నిన్ను ఇప్పుడు నీ ఇప్పుడు సుదర్శన్ నన్ను తెచ్చింది అనుకో, నేను పట్టించుకుంటే కనెక్ట్ అవుతావు, పట్టించుకోలేదు అనుకో సుదర్శన ఫుడ్ అవుతాడు, సుదర్శన ఫుడ్. కాబట్టి నువ్వు ఎప్పుడైనా నిన్ను వాడు ఇట్లా అన్నాడు వాడు అట్ నువ్వు పట్టించుకోకు, నీ పనిలో నువ్వు ఉండు అంతే. నువ్వు పట్టించుకోకు మన వాడు కూడా నీ కోసమే పని చేస్తున్నా అనుకో, నువ్వుకో అంతే సెట్ అయిపోతుంది. ఇక మంత్రగాడు తిట్టిండు కొట్టిండు వాడు ఊదిండు నా మీద వాని మానన వాడిని వదిలేది. ఏ ఎక్స్పర్ట్స్తో త్వరలో కమిటీ ఏర్పాటు, చివరి దశకు చేరుకున్న నార్త్ పార్ట్ భూసేకరణ అంట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు, నార్త్ పార్ట్ సౌత్ పార్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడనున్నారు. ఆ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న జియో ట్యాగింగ్, ఇంటర్చేంజర్స్, క్రాస్ ఓవర్స్ డిజైన్లో ఏఐ కీలక పాత్ర పోషించనున్నది. 2 సైడ్ల నిర్మాణాలను పర్యవేక్షణ కోసం డ్రోన్ ద్వారా ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకునేలా సర్కార్ ప్లాన్ చేసినట్టు సమాచారం. 20 టౌన్లు, 125 గ్రామాలు, 17 స్టేట్స్, నేషనల్ హైవేస్ను కనెక్ట్ చేస్తూ RRR 2 పార్ట్స్లో రూట్ల నిర్మాణం ఊపందుకుందట. RRRలో ఏఐ టెక్నాలజీ వాడుతూ ఉన్నారట. ఈ ఏఐ వచ్చిన తర్వాత చాలా పెద్ద ప్రభావం, పెద్ద మంచిదా చెడ్డదా చెప్పనీకి అర్థమవుతలేదు. ఇక ఈ టర్మ్లోనే జమిలీ ఎన్నికలు, మోదీ 3.0 సర్కార్ హయాంలోనే అమలుకు కసరత్తు చేస్తున్నట. 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా ఎన్డీఏ అడుగులు, అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని ధీమా. రేపటితో మోడీ 3.0 సర్కార్కు 100 రోజులు. ఇదే కరెక్ట్ అనుకుందాం మనం, ఇదే కరెక్ట్ అనుకుందాం. ఈ టర్మ్లోనే జమిలీ ఎన్నికలు అని చెప్పి చెప్పారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీరు, జార్ఖండేనా, హర్యానా ఈ ఎన్నికలు అయితే ఉన్నాయి. నిజంగా ఇది వచ్చేది ఉంటే అవి ఎందుకు పెడుతుండే? ఆగుతుండే కదా, కలిపి కొడుతుండే. కేవలం ఎన్నికల కోసం అప్లో స్టేట్మెంట్ అప్లో స్టేట్మెంట్లు వస్తుంటాయి ఇట్లా చదువు. దేశంలో జమిలీ ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనే ఎన్డీఏ 3.0 సర్కార్కు 100 రోజులు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ టర్మ్లోనే అదంత వాల్యుబుల్ వార్త కాదు, దాన్ని నమ్మశక్యం కూడా లేదు. మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి, న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు తప్పట్లేదు. జస్టిస్ హిమా కోహ్లీ అధికార పరిధిని ఎందుకు పరిమితం చేసిండ్రు? చైల్డ్ ఫ్యామిలీ కోర్టులు మహిళా జడ్జీలే నిర్వహించాలా? బెంచ్ ఏర్పాటులో లింగ వివక్ష హేయమైన చర్య. కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. జడ్జీలు కూడా మనుషులే, తప్పులు చేయడం సహజమని వ్యాఖ్య. లక్షవరాల మాట చెప్పింది. ఇక్కడ మహిళా జడ్జీలు కఠినంగా వ్యవహరించాలి. ఎందుకు వ్యవహరించకూడదు? మళ్ళా మహిళల మీద అత్యాచారాలు, మహిళల మీద ఘోరాలు, మహిళల మీద మర్డర్లు, మానభంగాలు జరిగితే ఉగ్ర రూపం దాలుస్తూ ఉంటారు జడ్జీలు. కానీ ఇదే సుప్రీంకోర్టులో 33% మంది మహిళా జడ్జీలు ఉన్నారా? లేరు. ఉన్నారా? హిమా కోహ్లీ గారు ఇక్కడ చేసిపోయి సుప్రీంకోర్టు పోయినట్టు ఎంతమంది ఉన్నారు? మరి సుప్రీంకోర్టులోనే మహిళలకు జాగలేకపోతే మనం మందికి ఎట్ట చెప్పగలుగుతాము? కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ కోర్టులో కూడా చాలా మట్టుకు మహిళా జడ్జీలను పెడతా ఉంటారు. అది వివక్ష అని చెప్పి ఆమె అంటావు. ఫ్యామిలీ కోర్టులో మహిళా జడ్జిని పెడతాం వాళ్ళ ఇప్పుడు మహిళలకు న్యాయం జరగాలి అంటారు. ఇక మొగోడు ఒట్టిదేనాడా? వాళ్ళకి అన్యాయం జరిగినట్టేగా. అంటే ఆమె ఏం చెప్తా ఉంది కీలకమైంది? కేసులో చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. ఆడోళ్ళ మొగోళ్ళని కాదాడా, వాస్తవం ఏందని చూసి ఇవ్వాలండి. ఇప్పుడు మహిళలను మాత్రమే, మహిళా జడ్జీలను మాత్రమే ఫ్యామిలీ కోర్టులకు, ఆ తర్వాత చైల్డ్ కోర్టులకు వేస్తా ఉన్నారు. మరి మిగతా కోర్టు, మిగతా మేల్స్ ఏ రై పని, మగ జడ్జీలు ఏ రై పని, మేమే ఎందుకు చేయాలి, వివక్ష ఎందుకు అని అడుగుతా ఉంది. ఈమెకు సుప్రీంకోర్టే సమాధానం చెప్పాలి. 30 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్, జిల్లాకో డిఅడిక్షన్ సెంటర్, మరిన్ని డయాగ్నోస్టిక్ హబ్స్, రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి రోడ్ మ్యాప్, దశల వారీగా 4 నెలలు అమలు, సుమారు 5,000 కోట్లు ఖర్చు అవుతుందనే అంచనా ప్రభుత్వానికి నివేదిక అందజేసిన ఆరోగ్య శాఖ. ట్రామా కేర్ అంటే ఏం లేదు, యాక్సిడెంట్ అయితే తటుకున్న గంట లోపల అక్కడికి తీసుకొని పోవడం పక్కనే ఉంటుంది కాబట్టి. రైట్ గా మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి జై ముదిరాజ్ మంత్రగాళ్ళు ఉంటే వాళ్ళు కూర్చున్న తిననీకి తిండి ఉండక అలా చేస్తారు,
వాళ్ళకు తిననీకి తిండి ఉండక అలా చేస్తారని చెప్పి అంటున్నారు. ఓకే, మున్నూరు కాప్ జనాభా ఇప్పుడు చెప్తిగా సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 13 లక్షల చిల్లర ఉన్నారు. అయితే ఒక పొరపాటు ఏం జరిగిందంటే, ఈ నిజామాబాదు ఈ ప్రాంతంలో మున్నూరు కాపులకు రెడ్డి అని పేరు ఉంటారు, మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో. వాళ్ళని తీసుకుపోయి రెడ్డిలలా కలిపారు, అందుకే ఆ రెడ్డిలు 10 లక్షలు అయ్యి వాస్తవమేది కరెక్ట్ రెడ్డిలను పెట్టుకుంటున్నారు చాలా మంది. విశ్వకర్మ జయంతి తెలంగాణ రాష్ట్రం అధికారికంగా జరపాలి, 17 తారీఖు ఉందంట. బాజిరెడ్డి గోవర్ధన్ అని ఉంటారు. పోటాపోటీగా సెప్టెంబర్17 పబ్లిక్ గార్డెన్ లో సెప్టెంబర్17 నాడు పోటా పోటీగా పార్టీలు విమోచన ఏమదు, పోటా పోటీగా పేద వర్గాలకు గవర్నమెంట్ హాస్టల్లకు నిధులు ఇది పార్టీలు అన్ని కలిపి మేము ఎక్కిస్తామని మేము ఎక్కిస్తామని మిమ్మల్ని ఎవడైనా ఆప్తే మిమ్మల్ని ఎవడైనా అట్టెట్టిస్తారని అడిగితే నాది బాధ్యత. అలా సంగతి చూద్దాం. పబ్లిక్ గార్డెన్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం, ఇంకా ఇంకా ఇదే కాదు మా ప్రవీణ్ చెప్తామండి, ఇప్పుడు గణపతులు పెడతారు, గణపతి నన్ను లేచి వచ్చి అది తీసుతోటి ఇక మండపం ఎక్కడో అక్కడ ఇక్కడ పడ్డాడు ఇక తీపోరాని బతిరాడాలి ఇప్పుడు అయిపోయినాక. ఇక ఇది అంతే, 17 దాటితే మళ్ళా విమోచన లేదు ఏం లేదు, ఒక్క 17 తారీఖు మాత్రమే వాళ్ళకు పరిశాన్ క్యాలెండర్ లోకి 17 కమ్మ ఇంపేసి తొడిచిపోవు. ఆగస్టు 15 వస్తే ఎక్కడ లేని దేశభక్తి. పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ, ఇక అమిత్ షా సహా 4 కేంద్ర మంత్రులకు ఆహ్వానం, పెరడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం, కేంద్ర సర్కారు వేడుకలు, ఇక సీఎం రేవంత్ రెడ్డికి పిలుపు ఇచ్చిండ్రు అంట. ఇక పేరు మార్పు సబబు కాదు, నేను రాలేను అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. ఏపీలో వైపీఎస్లపై వేటు అట, ఐపీఎస్లు కాదు వైపీఎస్లు, ముగ్గురు సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ కాంతిరాణా విశాల్ గున్ని సస్పెన్షన్, ముంబై నటి జేత్వాని కేసులో సంచలనం, డీజీపీ నివేదిక పరిశీలించాక ఉత్తర్వులు జారీ, వైసీపీ హయాంలో పెద్దల ఆదేశాల మేరకు అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు, జగన్ స్నేహితుడు సజ్జన్ను కాపాడేందుకు కాదంబరిపై అక్రమ కేసు బనాయింపు, వైసీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదుతో నమోదు, ఆంజనేయులు ప్లాను, రానా గున్ని యాక్షన్, ముంబైలో జేత్వాని కుటుంబాన్ని అరెస్ట్ చేసి విజయవాడ నగరానికి తరలింపు, పరిధి దాటి వ్యవహరించారన్న డీజీపీ, ఐపీఎస్లు పోలీసులు తప్పు చేశారని వెల్లడి. ఇగో వీళ్ళు సోషల్ మీడియాలో ఇలా ఇలా రీల్స్ బీల్స్ ఒక్కటి కాదు ఇలా కథ. నేను ఒకటి అయితే చెప్తా, మీరు తాత్కాలికంగా మీ దగ్గర ఉన్నటువంటి బలుపును వాపనుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఇవాళ తాత్కాలికంగా మీకు మంచిగా ఉంటుండొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు దోషులుగా తేలుతారు. ఎస్, ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ అప్పుడు ఏమైంది, దిశ ఎన్కౌంటర్ చేస్తే 4 కూరగాయలను పిచ్చలను కాల్చినట్టు కాల్చేసారు వాళ్ళట, తుపాకులు గుంజుకొని వీళ్ళు ఉల్టా కాల్చిరట, వీళ్ళు ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్చిరు. ఆ విషయంలో కొంతవరకు నేను చెప్తా ఉన్నా. అయితే విషయం ఏంటంటే, అప్పుడు సమాజం ఏమన్నది, దిశ ఎన్కౌంటర్ నిందితులను అరెస్ట్ చేయాలి, వాళ్ళని మర్డర్ చేయాలని ప్రజలే అన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి వ్యవహారాన్ని చూస్తే ఏమైంది, పోలీసులే దోషులు అనేటువంటిది విచార కమిషన్ దాన్ని మెల్లగా బయటికి తీసింది. తీసేసరికి ఏమైంది, అరే ఇట్లా తీసిరా పోలీసు వాళ్ళు అని మళ్ళీ ఇదే ప్రజలు, మళ్ళీ ఇదే ప్రజలు ఉంటా అంటే, ప్రజల ఆలోచన విధానం స్టేబుల్గా ఉండదు. ఎప్పుడు ఘటన జరిగినప్పుడు భావోద్రేగం పెరుగుతుంది, ఘటన జరిగిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఆలోచన స్టార్ట్ అవుతుంది అంటే, ఘటన మాసిపోయే టైంకి ఆ బాధితురాలు ఇంట్లోంచి ఒక ఆమె వచ్చి ఏడుస్తా ఉన్నప్పుడు అయ్యో పాపం కదరా అనేటువంటి చర్చ వస్తుంది. సో ఈ అన్నిటికీ ప్రజల భావోద్రేగమే అధికారుల తప్పు నిర్ణయాలకు కూడా కారణమవుతుంది. వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు అక్కడ కాదంబరి జత్వానికి సంబంధించి. రాజీనామా చేస్తా, పదవి నుంచి తప్పుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటన, ఇది నాకు నేను విధించుకునే అగ్ని పరీక్ష. అవునే, ఇంట్లో వెలుగుదిన పత్రికలు ఉండేనా, ఇది రాజీనామా చేస్తాను చెప్తలేరు. 2 రోజుల్లో రిజైన్ చేస్తా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన, నిర్దోషులని జనం తీర్పిస్తే తప్ప సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ, అరెస్ట్ అయితే రాజీనామా చేయొద్దంటూ సీఎంలకు సూచన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇటీవల తిహార్ జైలు నుంచి రిలీజ్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రాబోయే 2 రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తనకు నిర్దోషిగా సర్టిఫికేట్ ఇచ్చే వరకు సీఎం కుర్చీలో కూర్చోనని ప్రతిజ్ఞ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అబ్బా ఏమొట్టిండి దెబ్బ, నిజంగా చెప్తున్నగా నరేంద్ర మోడీ గారికి అయితే ఇది ఎట్లా తన్నపోయి తన్నించుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు కనుక ఇప్పుడు ఢిల్లీలో ఎట్లాగో చేస్తాడు, ఇదివరకే ఒకసారి 60 రోజులకే రాజీనామా చేసి ఆ తర్వాత 5 ఏళ్ళు
ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ తప్ప ఇంకోటి గెలిచే పరిస్థితి ఉండదు, అక్కడ ప్రజలకు అట్లా అలవాటు అయిపోయింది ఢిల్లీలో. విషయం ఏంటంటే ఇప్పుడు ముందస్తు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నీకు బెయిల్ ఇస్తాం కానీ నువ్వు సెక్రటేరియట్ పోదు సంతకాలు పెట్టవద్దు. ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్రం ఈ టర్మ్ కొద్దన్నావు కదా, నెక్స్ట్ టర్మ్ రాజీనామా చేస్తున్నా. ఒకవేళ ప్రజలు ఎస్ కేజ్రీవాల్ మంచివాడే అని మళ్ళా ఓట్లలో గెలిపిస్తే అప్పుడు మరి సుప్రీంకోర్టుకి ఏమైనా సమాధానం చెప్పుకుంటుంది, బరాబర్ సంతకం పెట్టాల్సి వస్తుంది ఏం కాదు, అవు ఆ పరిస్థితి ఉంటుంది అన్నట్టు. ఇది వాస్తవానికి ప్రతి సమస్యలోంచి ఎవరికైనా చెప్తానా, సమస్య వచ్చిందని బాధపడక సమస్యలోంచి ఉపాయాన్ని సృష్టించు. సమస్యనే అనుకూలంగా మార్చుకోవచ్చు ఎట్టి పరిస్థితిలో. తాళం ఉందంటే తాళం చేయి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, అది గుర్తించడానికే దొరుకుతుంది. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాకు రెడీ అవుతా ఉన్నాడు, ఇదే ఆ వార్త కూడా. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు బీసీల లెక్క తేలాకే, కులాల లెక్క కాదు, బీసీల లెక్క తేలాకే. 4 నెలల్లో బీసీ జనాభా వివరాలు తీస్తాం, ఎన్నికల్లో ఎవరి వాటా వారికి ఇస్తాం. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకుంటాం, మా క్యాడర్ జోలికి వస్తే ఒళ్ళు చింతపండి, మన వాళ్ళ ఇంటికి వస్తామని వాళ్ళే అన్నారు, తీరా మన వాళ్ళే వెళ్తే తన్నారంటున్నారు, చూసుకుందాం రమ్మని ఎందుకు పిలిచినట్టు. రాజీనామా చేస్తానన్న సన్యాసి ఏమయ్యాడు, మహేష్ గౌడ్ టీపీసీసీ చీఫ్ కావడం సంతోషకరం, ఇద్దరం సమన్వయంతో పనిచేస్తాం సీఎం రేవంత్, మహేష్ గౌడ్ బాధ్యతల స్వీకరణలో వ్యాఖ్యలు. ఇక్కడ కాంగ్రెస్లో ఒకటే పవర్ సెంటర్, అది రాహుల్ గాంధీ మాత్రమే, మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ, నేడు సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ, సీఎం రేవంత్ చేతుల మీదుగా కార్యక్రమం పాల్గొనన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు. ఇక పార్టీని నడుపుతున్నారా లేక సర్కస్? ఒకే అంశంపై సీఎం మంత్రులు తలవు మాట మాట్లాడతారేంటి, నా ఎత్తు పైన పదే పదే విమర్శిస్తే సన్నాసి లిల్లీ పుట్ట అని అనలేనా, రేవంత్ పదవిలో ఉండేది 5 ఏళ్ళే. సీఎంపై హరీష్ రావు ధ్వజం ఎత్తిండట. అచ్చా ఇప్పుడు చుట్టుకోలు ఎత్తుకోలతల పంచాయతీ. ప్రధాని మోదీపై పుతిన్ గుర్రు, ఇక జెలెన్స్కీతో భేటీపై రష్యా అధ్యక్షుడు అసంతృప్తిగా ఉండంట. ప్రధాని ఆదేశంతో హుటాహుటిన రష్యాకు దోబాల్, ఉక్రెయిన్ అధినేతతో సమావేశంపై వివరణ, పుతిన్తో చర్చల వీడియోను విడుదల చేసిన స్మృతి కట. జమిలీ ఈ టర్మ్ లోనే ఒక దేశం ఒకే ఎన్నికకు అన్ని పార్టీల మద్దతుపై మోడీ సర్కార్ ఆశాభావం, ఎన్డీఏ పక్షాల మధ్య సమన్వయం బేష్, ఈ బంధం 5 ఏళ్ళు కొనసాగుతుంది, త్వరలోనే జనాభా లెక్కల సేకరణ. జనాభా లెక్కల సేకరణ చేస్తా అంటుండు కానీ కులగణన చేయడట మోడీ. మీరు కులగణన చేయకపోతే మీ పార్టీ పుట్టగతులు లేకుండా ఓడు ఖాయం, ఎందుకంటే గతంలో లాగా లేరు బీసీలు, ఇప్పుడు కొంచెం సోయికొచ్చారు, అరే మనని కుక్కల లెక్క పెడుతురు కానీ మనల్ని లెక్క పెడతలేరు రాయులు అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చారు. కులగణనపై ఇంకా నిర్ణయించలేదు కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. గణేష ట్యాంక్ బండ్ పిలిచే, ఇక హుస్సేన్ సాగర్ తీరాన నిమజ్జనానికి తొలగిన అడ్డంకులు, అధికారులు అనుమతి ఇవ్వకుంటే ఎక్కడి విగ్రహాలు అక్కడే, గణేష్ చౌకమిటీ హెచ్చరిక, సమితి హెచ్చరిక. ఈ ట్యాంక్ బండ్పై ఫ్లెక్సీల తొలగింపు, దిగొచ్చిన అధికార యంత్రాంగం. ఖైరతాబాద్ గణపతి దర్శనానికి ఒక్కరోజే 600,000 మంది రాక, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, సొమ్మసిలిన కొందరు. ఇక వైద్యానికి 5,000 కోట్లు ప్రపంచ బ్యాంకు సాయం కోరిన కోసం సర్కారు యత్నం, ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్. ఇగో ఫస్ట్ ఇప్పుడు నా నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పే సలహా, కొత్త బడులు కడతాం ఈ బంజేరి, ఉన్న పాత బడులకు ఫస్ట్ మరమ్మతు, గ్రంథాలయాలు కొత్తవి కడతాం. ఇగో ఇక్కడ చూడాను జనగామ కానీ నేను గ్రంథాలయం పరిస్థితి చూడు. ఇగో ఇగో ఇవి మన స్కూళ్ళు గ్రంథాలయాల పరిస్థితి, ఫస్ట్ వీటికి కొత్తవి కడితేనే డౌట్ ప్రజలకు, కొత్తవి కట్టుడు అంటేనే కమిషన్ తట్ట పని, మట్టి పని, సిమెంట్ పని ముట్టుకుర్రు అంటేనే అవి కమిషన్ల దందా, కేవలం కొంతమంది బతకడం కోసం జరిపేటువంటి కార్యక్రమం. దానికి ముద్దుగా ప్రజల కోసం వీళ్ళ ఫస్ట్ ఇవి బాగు చేయరు సార్. సర్కారు దవాఖానలో మూత్రశాలలు గతి లేవు, సర్కారు స్కూళ్ళల్లో మోత్కూరు హై స్కూల్లో 2 వాష్రూమ్లు ఉంటాయి, 500 మంది పిల్లలు వాళ్ళు లైన్ కట్టే వర్గాల ఏంది పరిస్థితి, ఆడపిల్లలు ఉన్నారు పాపం సగం మంది. ఫస్ట్ ఉన్న బడులను బాగు చేయరి, ఉన్న బడులను 1800 స్కూల్ మూతబడ్డాయి తెలుసా, ఎందుకు మూతబడ్డాయి, మనం సౌకర్యాలు కల్పించక, సౌకర్యాలు లేకపోతే ఇప్పుడు ఏం పొంపలు ఆరకపోతా ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ ఎత్తిపోతలు ఆపకపోతే ఇప్పుడు ఎత్తిపోతలతోటి ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల ఎల్లంపల్లి నుంచి వస్తలేవా నీళ్లు, 100,000 కోట్లు, మళ్ళీ దానికి 1,000 కోట్లు, దీనికి 1,000 కోట్లు, కేవలం కాంట్రాక్టర్లు బుక్క తెలియతానికే సరిపోతా ఉంది, కాంట్రాక్టర్లు బుక్కెత్తిన తనకే.
మనం ఏమనుకుంటాం, ఈ ప్రజా ప్రజల కోసం ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రజల కోసం ప్రభుత్వాలు ఎప్పుడు ఏర్పడాయి? వాళ్ళ బొక్కసాలు నింపుకోవడం కోసం ఏర్పడతా ఉన్నాయి. ఇవాళ ఒక మాట, ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉంది. కొడంగల్ ఎత్తిపోతల పథకం మళ్ళా మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టు, మళ్ళా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి కాంట్రాక్టు. దేనికోసం సార్ ఇవన్నీ? అధికారంలో ఉన్నారు కాబట్టి పంచుకుంటారు, పంచుకుంటారు. ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఎవరిది సంపద అంటే మనదే, పేదోళ్ళదే. ఈ పేదోని పోరడు చదువుకునే బడికాడ మాత్రం పెచ్చులుసి పడతా ఉంటుంది. మార్చుకోండి విధానాలు. ప్రజలు మారుతా ఉన్నారు, ప్రజల ఆలోచన మారుతా ఉన్నప్పుడు మనం కూడా మారాలి. ఇగో ఇదా పెచ్చుల పెచ్చులు ఊసి పడతా ఉన్నాయి. ఇడ గ్రంథాలయాలు, ఇగో ఇండ్లు, గ్రంథాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఇవి పరిస్థితి. నడుస్తున్నది అది. ఇక్కడ ఇంకా గమ్మత్ విషయం నాకు అర్థం కాని విషయం చెప్తా. ఆ తల్లి సోనియా గాంధీ, ఆమె ఆలోచన, మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్త, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి ఈ పేద వర్గాల బిడ్డలకు మంచి ఎడ్యుకేషన్ అందాలని సోనియా గాంధీ తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేం మనం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేం మనము. సోనియా గాంధీ గారి ఆలోచనను పక్కదారి పట్టిస్తా ఉన్నాం. ఇక్కడ నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రైట్ టు ఎడ్యుకేషన్ విషయంలో మనం ఎందుకు వెనకడిగేసినాము? బట్టి విక్రమార్క గారు అడిగిరు కదా అప్పుడు, అది ఉందా బయట? ఇగో ఇది ఇంకో అధ్యక్ష, విశ్వవిద్యాలయాలు పోయే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి మీ ద్వారా గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఈ చట్టాన్ని మన రాష్ట్రం ఎందుకు అమలు చేయట్లేదు? అసలు నాకు తెలిసి చాలా ఇక్కడ సిఎల్పి లీడర్గా బట్టి విక్రమార్క గారు ఉన్నప్పుడు కేసీఆర్ను ప్రశ్నిస్తా ఉన్నారు ప్రతిపక్ష నేతగా. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అంటున్నారు? వాళ్ళు చేయలే, మరి మనం ఎందుకు చేస్తలేము? మనకు వచ్చిన అడ్డంకి ఏముంది? ఆ తల్లి సోనియా గాంధీ ఆశయాల్లోంచి ఈ పేద వర్గాల బిడ్డలకు మంచి చదువు అందాలని ఆ తల్లి తీసుకొచ్చిన చట్టం తప్పని చెప్పదలుచుకున్నామా మనం? ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేము దీన్ని? 25% సీట్లు పేద వర్గాల బిడ్డలకు ఫ్రీగా ప్రైవేటు స్కూళ్ళలో దొరికేటువంటి సీట్లు. దీంట్లో కూడా మళ్ళీ ఏందనుకుంటున్నావు? దీంట్లో ఈ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము శ్రీ చైతన్య, నారాయణ ఇవి ఉన్నాయి కదా, దీంట్లో 25% సీట్లు పేద పిల్లలకు ఫ్రీగా ఇవ్వాలి, ఫ్రీగా ఫ్రీగా ఇవ్వాలన్నట్టు. ఫ్రీగా ఇస్తే మరి పేద పిల్లలకు ఫ్రీగా ఇవ్వాలి. మరి వీళ్ళ ఎట్లా నడవాలంటే అట్లా కాదు. వీళ్ళకు ఈ 25 సీట్లు ఇచ్చినందుకు ఇందులో 70% నిధులేమో కేంద్రం కడుతుంది, ప్లస్ 30% ఏమో రాష్ట్ర ప్రభుత్వం కలపాలి. ఈ 100 కలిపి వీళ్ళకి ఫీజు కట్టాలి ప్రభుత్వాలు. కడతలేవు, అసలు ఇంప్లిమెంటే లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ అయితలేదు? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దీనికి. విద్యాశాఖ తమరి దగ్గరే ఉంది కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ కావడానికి మనకున్న అడ్డంకి ఏంది? మన 70%, 100కి 70 రూపాయలు కేంద్రమే ఇయ్యబట్టే, దీనికి 30 కలిపితే 100. ఈ 100లో నువ్వు ఫీజులు ఫిక్స్ చేసి ఇయ్యడానికి మనకు వచ్చిన ఇబ్బంది ఏముంది సార్? నాకు అర్థం కాలే. ఇక్కడ ఇక్కడ ఎవరికి ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు ఎక్కడన్నా టెండర్లు వేసేది ఉంటే, ప్రాజెక్టులు కట్టేది ఉంటేనేమో ఒక కాయిదం ఇటాటున్నా కూడా తెచ్చేనా కలిపి చేస్తాం కదా. ఇదెందుకు సార్ అంత క్లియర్గా ఉంది కదా రైట్ టు ఎడ్యుకేషన్? రైట్ టు ఎడ్యుకేషన్ ఇది తల్లి సోనియా గాంధీ ఆలోచనలోంచి పుట్టినటువంటి చట్టం. దీన్ని ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేస్తాం? ఇక్కడ చేస్తాం చట్టం కదా, ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేము? ఇంప్లిమెంట్ చేస్తే ఈ పేద వర్గాల బిడ్డలకు మంచి చదువు అందితే రేపు పొద్దుగాల మేల్కుంటారు ఏమన్నా భయం ఏమైనా ఉందా మనకు? క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇది ఇది చాలా అన్యాయం. రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ అమలు చేయాల్సిందే, కులగణన చేయాల్సిందే,
మనం చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకోవాల్సిందే. లేకపోతే ఆ తల్లి సోనియా గాంధీ తలదించుకున్నట్టు అవుతుంది, కులగణన చేయకపోతే రాహుల్ గాంధీ తలదించుకున్నట్టు అవుతుంది. ఈ తల దించుకోనివ్వం, దించుకోవద్దు కూడా. ఎస్, మనమే చెప్తాం సార్ పుల్లా. అధ్యక్ష, విశ్వవిద్యాలయాలు పోయే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి మీ ద్వారా గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఈ చట్టాన్ని మన రాష్ట్రం ఎందుకు అమలు చేయట్లేదు అసలు? సరిపోయా, ఇక పెద్దగా ఏమవుతుంది? ఈ చట్టాన్ని మన రాష్ట్రం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు? ఇది వాస్తవానికి విపక్షాలు అడగాలి, విపక్షాలు అడగాలి. కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఆ తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మనం నెరవేర్చి ప రజల్లో వాళ్ళకి మంచి పేరు తేవాలని మనకు ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి నేను కూడా బట్టి విక్రమార్క గారిని అడుగుతా ఉన్నా, ఉప ముఖ్యమంత్రి గారిని, సార్ ఇది ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేస్తలేం సార్? మనమే అడిగినాం కదా. మన ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒక 9 నెలలుగా వస్తుంది కదా సార్. ఈ 9 నెలల్లో మనకు ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఏమైనా అడ్డంకి ఏర్పడదా సార్? ఈ సమాధానం చెప్పుడు సార్ ప్రజలకు ఒకసారి. దీని గురించి మీడియా కూడా రాయది, ఎందుకు రాయది? శ్రీ చైతన్య 1122 యాడ్స్ ఇస్తారు కదా, నారాయణ యాడ్స్ వస్తాయి కదా, శ్రీ చైతన్య నారాయణలు. నేను చెప్తా ఉన్నా శ్రీ చైతన్య నారాయణను మీ బంగ్లాల బాషింగాలు చేస్తా నేను. మీరు గనక పేద పిల్లలకు ఉచిత విద్య ఇవ్వకపోతే మీ బంగ్లాలు కాదు కదా, మీరు ఉనికి లేకుండా చేస్తా ఇక్కడ. ప్రజలందరినీ కూడా కట్టి ఏం చేస్తున్నావు చూడరు మరిగా. అడ్డుకునేది మీరే, ఎందుకంటే వాళ్లకు వీళ్లకు లంచాలు ఇచ్చి అడ్డుకునేది మీరే, దోపిడీ వర్గాలు మీరే, పేదవాడికి విద్యను దూరం చేసిన దుర్మార్గులు మీరే. శ్రీ చైతన్య నారాయణ ఈ కార్పొరేట్ స్కూళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ప్రజలలో తిరుగుబాటు వస్తే మీ బడ్లని గుంజుకుంటాం అంతే. జమిలీ ఎన్నికలు నేనైతే నమ్మా. గణేష ట్యాంక్ బండ్ పిలిచిందట, ఇక వైద్యానికి 5,000 కోట్లు, యుద్ధ ప్రాతిపదికన గండ్లకు మరమ్మతులు, వారం రోజుల్లో పనులు పూర్తి, కేంద్రం సహకరిస్తుందనే ఆశ. ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారిగా శనార్జి తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. వేలు విరిగినా బరిలోకి దిగారట, ఇది స్పోర్ట్స్ అండ్ మూవీకి సంబంధించినటువంటి పేజీ. నన్ను ఏది ఆపలేదు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేసిండ్రు. మేము ఆపలేకపోతున్నాం సార్, అదే వచ్చింది బాధ. మేము జర్రనన్నని ఆపుదామంటే ఆపే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టిండ్రు. జార్ఖండ్ కు జేఎంఎం, ఆర్జేడీ కాంగ్రెస్ అతిపెద్ద శత్రువు అంట. ఇక బంగ్లాదేశ్ చొరబాట్లతో ప్రజల్లో అభద్రత, ఇక కాంగ్రెస్ అవినీతి ఒడిలో బడిలో జేఎంఎం శిక్షణ తీసుకుంది అని చెప్పేసి అంటారు. ఇక్కడ బంగ్లాదేశ్ లో చొరబాట్లు జరుగుతూ ఉన్నాయి, ప్రజల ఆందోళన, ప్రజలు అభద్రతతో ఫీల్ అవుతున్నారు. చైనా ఓడు గల్వాన్ లోయ కాడ ఎన్ని కిలోమీటర్లు గుంజుకొచ్చింది లోపలికి? ఎస్, లోపలికి వచ్చేసింది అరుణాచల్ ప్రదేశ్. చెప్పరు, ఇది సెమీఫైనల్స్. రాహుల్ని ప్రధాని చేయడమే ఫైనల్స్. స్థానిక సంస్థల్లో గెలిపించే బాధ్యత అందరిది. 6 గ్యారంటీలను నమ్మి ఓటేసిరు. ఇక కాంగ్రెస్ లో పనిచేసిన ఏ ఒక్కరిని వదిలేయం. అనుమానాలు, అవమానాలు భరించి అధికారంలోకి తెచ్చిండ్రు. కార్యకర్తలు తల ఎత్తుకునేలా పనిచేస్తున్నాం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిన్న సర్కారు ఏర్పడిన 6 నెలల్లోనే రుణమాఫీ, 48 గంటల్లో ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం, తెలంగాణ ఇచ్చిన 10 ఏళ్ళు అధికారం దక్కలే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తకు కాంగ్రెస్ లో గుర్తింపు, నా నియామకమే అందుకు నిదర్శనం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇరిగేషన్ కి 500 కోట్ల రూపాయలు లాస్ అంట. సాగర్ ఎడమ కాలువ గండి పూడ్చివేతకు 2.10 కోట్ల కేటాయింపు, వరదలతో 10,300 కోట్ల రూపాయల ఆస్తి నష్టం. కేంద్ర సాయం కోసం వేచి చూడకుండా పనులు పూర్తి చేస్తాం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక పిఎం ఆఫర్ వచ్చింది, రేసులో ఉంటే మద్దతు ఇస్తామన్నారు, దాన్ని తిరస్కరించాలని చెప్పేసి నితిన్ గడ్కరీ అంటుండు. ఆఫర్ ఇచ్చిన వారి గురించి చెప్పబోనని వ్యాఖ్యలు చేసిండు. మరి గాయంత్ ఎందుకు చెప్పుడు? ఛానళ్ళు వీళ్ళు కూడా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అని రాస్తారు, దాని పేరు రాయారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రైవేట్ ఆసుపత్రిలో అని రాస్తారు, దాని పేరు ఏందో రాస్తే అయిపోయా. భక్తజన సంద్రం, ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి తరలొచ్చిన 100,000 భక్తులు, సెలవు దినం కావడంతో భారీగా పెరిగిన రద్దీ. ఇక 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా, నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎంగా ఉండను, ఆపు నుంచి మరొకరు సీఎం అవుతారు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటా ఉన్నాడు. మళ్ళీ ఈయనకు లిక్కర్ కేసులో మోడీ ఇరికిచ్చింది అనేది వాదన. అరెస్ట్ చేసిరు, 6 నెలలు జైలు పెట్టి బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత కోర్టు నువ్వు సీఎం కుర్చీలో కూర్చోవద్దు, సంతకాలు పెట్టుకుంటారు, ఈయన ఎంత పెద్ద ఉపాయం కట్టింది చూడు అట్లనా అని చెప్పి
ప్రజలు తీర్పిస్తారు. ఇప్పుడు నేను సీఎం పదవికి రాజీనామా, సీఎం పదవికి రాజీనామా చేయడం అంటే సర్కార్ కథమైపోయినట్టే. మరి ప్రజలు కనుక మళ్ళీ ఆపును గెలిపించారు అనుకో, అప్పుడు ఇక చాలా మందికి మైండ్ ప్రజా తీర్పే ఫైనల్ అంటున్నారు. అంతే కదా, ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రజా తీర్పే ఫైనల్. ఎవడని చెప్పినా ఛత్తీస్గఢ్ లో దారుణం, చేతపడి నెపంతో 5 హత్య, ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తింపు, మృతుల్లో 3 మహిళలు ఉన్నారట పాపం. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ చేతపడి వంటి మూఢనమ్మకాలు తొలగిపోలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్షుద్ర అరాచకాలను ఎంతో మంది బలవుతున్నారు. తాజాగా చేతపడి చేస్తున్నారనే అనుమానంతో 5 హత్యకు గురయ్యారు. ఇక ట్విట్టర్ స్టార్డమ్ కోసమే కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు. బీజేపీ అధికారంలో ఉంటే కేసీఆర్ ను జైల్లో వేసేవాళ్ళం. ఇప్పుడు మనమే ఉన్నాం కదా సార్, ఢిల్లీలో మనమే ఉన్నాం. అంటే ఖైదని వేసినాం కదా అని అనొచ్చు, మళ్ళా కేసీఆర్ ని అంటారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణ సర్కార్ విమోచన దినోత్సవం ఎందుకు జరపట్లేదు? కేంద్ర మంత్రి బండి సంజయ్. గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. గంగమ్మ ఒడిచేరరా చిన్ని గణపయ్య అని పిలుస్తా ఉంది గంగమ్మ. హుషేన్ సాగర్ నీళ్లు ఆగమాగం ఉంటుంది. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే పుష్కరాలు వస్తాయి, పుష్కరాలు వస్తే మురికి ఇట్లా 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 వెళ్తుంటే ఏం చూడరా అప్పుడు ఇట్లా అని బయట మళ్ళా తానం వేరే, గంగాజల తానం అంటారు, ఇదంటారు, అవి చేస్తారు. సో వాళ్ళ నమ్మకం కానీ మరి అన్న ఆ చెర్లని వాటిని శుద్ధిగా ఉంచుకోవాల్సింది మనమే కదా. ఆ ధర్మపురి కాడ కేసీఆర్ ఓడిపోతే 100 కొబ్బరికాయలు కొడతామని పోతింగా పోయి ఆ నదీ స్నానానికి పోదామని పోయి ధర్మపురి మోర్నీళ్ళు అన్ని అలానే ఉన్నాయి. అవి చూస్తే భయం అయింది ఏం చేయాలని వాడి దగ్గర అవతలి పోయి అవతలి పోయి అది అవి అట్లుంటది. ఇప్పుడు హుషేన్ సాగర్ అది కూడా అంతే, అటుకేని పోయేటప్పుడే ఇట్లా పోతారు ఖాళీ టైంలో. ఇక గణపతి వచ్చినప్పుడే వేసుకుంటూ ఉంటారు జర భక్త జర పరిస్థితి. అంటే అసలు యాక్చువల్గా నదీ జలాలు ఎందుకంటే అప్పట్లో కొంచెం మూలికలు బీలికలు అవన్నీ కొలిచి వస్తాయి కాబట్టి మంచినీళ్ళు ఉండే అప్పుడు రోగాలు పోతాయని అంటారు. ఇప్పుడేమో దారుణంగా ఉంది. ఒకసారి దిశా వార్తలు చూద్దాం. ఇక దేహం దానం, దేశంలో శరీర దానం చేస్తున్నది 0.01% మాత్రమే. శరీరం అవయవాలు ఎందుకు దానం చేయాలి? ప్రయోగాలు పూర్తయ్యాక బాడీని ఏం చేస్తారు? నేటి ఉదయం 11 దేహదానం. మంచి వార్త. అవును, ఎందుకంటే ఇక్కడ రీల్స్ చూసేవారిలో భారత్ టాప్, ప్రపంచంలోనే అగ్రస్థానం. పెరిగిన వ్యాపార ప్రకటనలు ఇంకా మా బిడ్డ చూసింది కాక నాకు చూపెడుతుంటది, ఇది చూడని సేమ్ అట్లా చూపిస్తుంటది. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్య దేవనాథన్ వెల్లడి, రీల్స్ చూసేవారిలో భారత్ టాప్. మంది ఎక్కున్నాం భయ్, మరి ఏం చేయాలి మేము? బడా గణేష్ దర్శనం నిలిపివేత. ఆదివారం భారీగా తరలివచ్చిన భక్తులు జనసంద్రంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు. రేపు శోభయాత్ర, నిమజ్జనం, రూట్ మ్యాప్ ఖరారు. ఒకటి, మీరు చేయాల్సిన కార్యక్రమం ఖైరతాబాదు హుండీ లెక్కింపు వ్యవహారం. రెండోది అది పిసిసి చీఫ్ పదవిలో ఉన్న కార్యకర్తనే, పార్టీకి కార్యకర్త లేకుండా ఎప్పటికీ అందుబాటులోనే ఉంటా. ప్రతి జిల్లాలోనూ పార్టీ ఆఫీస్ ఏర్పాటు. గాంధీ భవన్ కు వారానికి 2 మంత్రులు. ఇక నెలకు 2 సీఎం రేవంత్ విజిట్. ఇక హైడ్రా చారిత్రక నిర్ణయం, కేసీఆర్ వచ్చాకే పొలిటికల్ భాష మారింది అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. కేసీఆర్ కథనే, మరి కేసీఆర్ భాష మా జోలికి వస్తే వీపు చింతపండే, మా కార్యకర్తలను రెచ్చగొడితే ఊరుకోము. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సౌమ్యుడు, ఆయన వెనుక నేనున్న జాగ్రత్త. సెమీఫైనల్ ముగిసింది, ఫైనల్ మిగిలింది. 2029 కేంద్రంలో పవర్లోకి రావాలి. రాహుల్ ను ప్రధాని చేసినప్పుడే సంపూర్ణ విజయం. త్వరలో మరో 35,000 ఉద్యోగాలు భర్తీ. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫ్ చేస్తాం, రాజీనామా చేస్తానన్న హరీష్ ఎక్కడ దాక్కున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీ ఓ అవినీతి స్కూల్ అని చెప్పి అందులో జేఎంఎం శిక్షణ పొందుతున్నది, ఆదివాసులకు ద్రోహం చేస్తున్నది, దోచుకోవడం అవినీతిపైనే జార్ఖండ్ ప్రభుత్వం దృష్టి. ప్రధాని మోడీ హాట్ కామెంట్స్. వర్చువల్గా 6 వందే భారత్ రైళ్లు ప్రారంభించినట. ఇక కౌశిక్ రెడ్డి వెనుక ఉన్నది ఎవరు? ఆయనను ప్రోత్సహించింది ఎవరు? దూకుడుతో హాట్ టాపిక్గా మారిన ఇష్యూ. ఇక అసెంబ్లీలోనూ ఇదే శైలి అంట. ఇక గత గవర్నర్ పైన అనుచిత వ్యాఖ్యలు, తాజా ఎమ్మెల్యే గాంధీ పైన. ఇక మీడియా ముందు అదే తీరు, పార్టీకి డ్యామేజ్ అవుతున్నదని నేతల అభిప్రాయం. అధిష్టానం మాత్రం సైలెంట్ ఉంది. నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, సెక్రటేరియట్ ప్రారంభించనున్న సీఎం రేవంత్. మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు. విభిన్నమైన ఆ డిజైన్లో దేశంలోనే మొదటిసారిని. ఇక సీఎం ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం, అనుమానాస్పదంగా కనిపించడంతో చీఫ్ సెక్యూరిటీ వింగ్ అలర్ట్, తనిఖీలు చేపట్టిన అధికారులు. ఇక డిప్యూటీ సీఎంకు నోబెల్ ఇన్విటేషన్, శాంతి అవార్డు గ్రహీతతో 19వ వరల్డ్ సమ్మిట్ బట్టిని ఆహ్వానించిన పర్మనెంట్ సెక్రటేరియట్ ప్రెసిడెంట్. సో బట్టే కాదు, చాలా మంది పోతా ఉన్నారు. ఇక్కడ సామల వేణు కూడా మ్యూజిషియన్, వరల్డ్ మ్యూజిషియన్ ఉంది కదా, ఆయన కూడా పోతా ఉన్నాడు ఆ కార్యక్రమానికి. సీఎం పదవికి రాజీనామా చేస్తా, 2 రోజుల తర్వాత రిజైన్.
బ్రిటిష్ వారి కన్నా నియంతృత్వంగా బీజేపీ పాలన, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ అధినేత ఎందుకు డ్రామా చేస్తున్నారని బీజేపీ నేత హరీష్ ఖురానా. ఎవరు తెలివిగల వారో ప్రజలే చెప్తారు. ఓకే ఓకే ఓకే, ఇక్కడ ఉంది. రేవంత్ ట్రాప్ లో పడొద్దు, బీఆర్ఎస్ లీడర్ కేసీఆర్ సూచన, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు మాజీలతో భేటీ అట. రేవంత్ నేను దాక్కోలేదు, నీ గుండెల్లో నిద్రపోతున్నా, రుణమాఫీపై కొండారెడ్డిపల్లికే పోదాం సిద్ధమా, లిల్లీపుట్ సన్నాసి అని నేను అనలేనా అని చెప్పి హరీష్ రావు అంటా ఉన్నాడు. అతి తెలివి మంత్రి గారు మీ సిట్టినాయుడు టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా? శ్రీధర్ బాబు కేటీఆర్ ప్రశ్న. సిట్టినాయుడు ఎవరు? ఏమో అర్థం కాదు నాకు కూడా, టీడీపీలో మరి కాంగ్రెస్ ఒకటైతే నిజం. ఇప్పుడు ఎవరన్నారు ఇది? కేటీఆర్. కేటీఆర్ అన్నాడు. టీడీపీ అంటే టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరు పెట్టుకొని తిరుగుతున్నదేమో కేటీ రామారావు, అంతవరకు తెలుసు మనకు. ఈ సిట్టినాయుడు ఎవరో మరి ఏమో నాకు అర్థం కాలేదు. ఎవరు తెలివిగలవారో ప్రజలు చెప్తారు. మీ పార్టీ అంతర్గత విభేదాలు మీరే పరిష్కరించుకోవాలి. రాష్ట్రంలో ఉంటున్న వారంతా తెలంగాణ వారే. కేటీఆర్కు మంత్రి హరీష్ శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక పాలసీపై సర్కార్ ఫోకస్, ఆర్ఓఆర్ 2024 కోసం స్టడీ. ఇప్పటికే అక్కడ 50% భూధార పూర్తి. దిశాంగ్ యాప్లో అన్ని వివరాలు, ప్రతి లావాదేవీకి మ్యాప్లోని విలువ. వివాదాలు తగ్గడానికి ఇదే సరైన మార్గం. 20 ఏళ్లకు తగిన భూ సమస్యలు. సాఫ్ట్వేర్ సొల్యూషన్కు 50 మందితో స్పెషల్ టీం అట. మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తాం. ఇది మొగోన్ మాట. మద్యపానాన్ని కంట్రోల్ చేస్తా అని ఎన్నికలలో పోయినోడు ఉన్నాడు, కానీ మద్యపానం నిషేధం ఎత్తేస్తా అని చెప్పి ఓట్లలో పోయినటువంటిది ఒక ప్రశాంత్ కిషోరే కావచ్చు. మందు ఓపెన్ చేస్తా అంటాడు. నేను వైన్ షాప్ లో ఓపెన్ చేస్తా బాయ్ గెలవంగానే గంట చేపట్ల ఒకటే గంటలు అన్నాడు. అధికారంలోకి వచ్చిన గంటలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే ఈయన పార్టీ ప్రశాంత్ కిషోర్ పార్టీ బీహార్ లో గెలిస్తే గంట చేపట్ల వైన్స్ లో ఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నాడు. జన్ సురాజ్ పార్టీ అది. జన్ సురాజ్ పార్టీ, జన్ సురా సురా జన్ సురా అది సురాపానకం పార్టీ. మద్యపానాన్ని గంట సేపట్లో కొలాయిస్తారట. బీహార్ లో నిషేధం ఉంది కదా. బీహార్ దుస్థితికి నితీష్, లాలూ, ప్రసాదే కారణం. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు. జన్ సురాజ్ పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లో కామెంట్ చేసిరట. ఇక మంత్రులు ఎమ్మెల్యేల ఫోటోలు లేవు. ఇప్పటికీ పలువురు పేర్ల దగ్గర ఖాళీ స్థలమే దర్శనం. 119 మంది సభ్యులు, 51 మందికే ప్లేస్మెంట్. అసెంబ్లీ వెబ్సైట్ లో ఇది పరిస్థితి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 10 నెలలు అయినా నో అప్డేట్. శాసనమండలి వెబ్సైట్ లో మాత్రం అప్డేట్ చేసిరట. అయితే బాగా డిమాండ్ ఉన్నట్టుంది మందుకు. మందుకు డిమాండ్ ఉంది, వాళ్ళ నోట్లు వేస్తారని. దేనికోసం ఓటైనా బైన్సులు ఓపెన్ కావాలని. ఇట్లా ప్రజాపాలన కాదు, ప్రజా వంచన. ఆ పేరుతోనే వేడుకలు జరుపుకొని రజాకార్ల వారసుడు ఓవైసీపై సీఎం పొగడతలు. జై పాలస్తీనా, జై పాకిస్తాన్ అనే వాళ్ళకు ఒత్తాస పలకడం ఏంటి? కాంగ్రెస్ దుర్మార్గులకు ఇది పరాకాష్ట. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, క్రికెట్ ఆడుతున్న సంజయ్. సో ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి పల్లవి వార్తలు చూద్దాం. కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడి జార్ఖండ్ కు అతిపెద్ద శత్రువు. ఇక ఆ పార్టీవి ఓటు బ్యాంక్ రాజకీయాల దగ్గరకు వచ్చినప్పుడు ఈ డైలాగులు ఉంటాయి మోడీ గారి దగ్గర. కానీ మోడీ గారికి అప్పటికిప్పటికీ ప్రభావం తగ్గిపోయింది చాలా. సీఎం పదవికి రాజీనామా చేస్తా అరవింద్ కేజ్రీవాల్. గులాబీ దళపతి దిద్దుబాటు. ఈ కాంగ్రెస్ లోకి వరుసలపై కేసీఆర్ అలర్ట్ అయ్యిందంట. పార్టీ ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ లో భేటీ. రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడొద్దని సూచన. అధికార పార్టీ హామీలపై నిలదీయాలని ఆదేశాలు ఇచ్చిందట. విషయం ఏంటంటే, నేను చెప్తా ఉన్నా, నేను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సలహా చెప్తా ఉన్నా, నిజంగా మీ పార్టీ బతకాలంటే, నిజంగా మీరు మళ్ళీ అంతో ఇంతో కొంత ఏదైనా చేయాలంటే ఏం లేదు, కేటీ రామారావును పార్టీకి దూరం పెట్టు. ఎస్, బస్. కేటీ రామారావు మీరు చూడండి, కేటీ రామారావు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది. మరి ఆ పిల్లగానికి తెలుసో తెలియకనో, ఇక ఆయన చేసే వ్యవహారాలు ఏంటో తెలియదు. కానీ మొత్తానికి ఎందుకంటే రామ్ సార్ అనాలి ఆయనని, ఈ మోనార్కిజం తీసుకురావడంతో అది ప్రజలకు దూరం అయిపోయింది పార్టీ. నిజంగా మీ పార్టీ బతకాలంటే ఒక బీసీని వర్కింగ్ ఏది ప్రెసిడెంట్ చేసి, ఆ తర్వాత ఆ పార్టీ ఆ పార్టీలోకి అంటే కేటీ రామారావును దూరం పెట్టరు. అంతే సరే, అది వచ్చి అధికారం వచ్చినాడు చూస్తున్నారు, కానీ ఇప్పుడైతే దూరం పెట్టరు. అంతే, ఆ పిల్లాడు అయిన తర్వాతనే చాలా నాశనమైంది బీఆర్ఎస్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఎన్ని విపత్తులు జరిగినాయి బీఆర్ఎస్ పార్టీలో ఒకసారి లెక్కలు చూసుకోండి. నేను మంచివనిగా చెప్తున్నా, ఇంకా నీకు ఎవడు ఇయ్యడా సలహా. మా కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. రుణమాఫీ అమలైతే రాజీనామా చేస్తాన్న వ్యక్తి ఇక్కడ. తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్ రాబోతున్నది. మొన్నటి ఎన్నికల సెమీఫైనల్స్, 29లో ఫైనల్స్. రేవంత్ రెడ్డి, ఇక హైడ్రాకు కులం మతం లేదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటా ఉన్నారు. ప్రజాపాలన దినోత్సవానికి రాలేను కిషన్ రెడ్డి, బిజీ ఉన్నట్టున్నది. ఫార్మాసిటీపై స్పష్టత ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాసినట్ట. ఫార్మాసిటీని రద్దు చేస్తే భూములను తిరిగి ఇవ్వాలి, లేకపోతే రైతులతో కలిసి పోరాటం చేస్తాం అంటున్నారు. ఇక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. ఇల్లు కోల్పోయిన బాధితులకు ఇందిరా మిల్లు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. సామగర్ ఎడమ కాలువ తెగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి. ఇక రేవంత్ను సన్నాసి అనలేనా?
అన్నావు కదా ఇంకేంది, రుణమాఫీపై సీఎం మంత్రులు చెప్పే మాటలకు పొంతనే లేదు. ఫోర్త్ సిటీ అంటూ రేవంత్ డ్రామాలు, ముఖ్యమంత్రి పదవిలో ఉండి బూతులు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ గెలిచే సీన్ లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట కాడ మనం గెలిచే సీన్ లేదు. ఫస్ట్ ఇగో బిల్లా రంగ కాక మధ్యలో కాక ఈ పల్లవి పేపర్లో కూడా ఈ బీసీలకు స్థానం తక్కువనే ఉందిగా. సెప్టెంబర్ 17 ప్రజాపాలన ఎలా అవుతుంది? సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. విమోచన దినోత్సవం నిర్వహించాల్సిందే. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. హైదరా దూకుడు మల్లంపేటలోని ఓ కన్స్ట్రక్షన్ విలాలో కూల్చివేతలు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసుల మోహరింపు. ఇక బడా గణేష్ను చూసేందుకు పోటెత్తిన భక్తులు. దర్శనానికి చివరి రోజు కావడంతో ఫుల్ జోష్, ఫుల్ రష్. గ్రేటర్ సిటీలో రేపు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. 600 స్పెషల్ ఆర్టీసీ బస్సులు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందిస్తారట. సో ఇది మెట్రో ఏది మన పల్లవి పేపర్లో ఉన్నటువంటి వార్తలు. ఇక దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మిగతా వార్తలు.